హే గాయస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే మనం వన్ టౌన్లో ఉన్న మహావీర్ స్టేషనరీస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ క్రాఫ్ట్కు సంబంధించినవి అయితే చాలా చాలా ఉంటాయి. అసలు మీకు ఎక్కడ దొరకను కూడా ఇక్కడ దొరుకుతాయి. చామ్స్ అయితేనేమి, బీడ్స్ అయితేనేమి, కీ చైన్స్ అయితేనేమి, ఇంకా పిల్లల పెన్సిల్స్, బాక్సెస్, ఇక క్రాఫ్ట్కి సంబంధించినవి అయితే నేను అసలు మీకు చెప్పలేను, అంత లెక్కలేనంత ఉంటాయన్నమాట. పిల్లలకి సంబంధించిన స్టేషనరీ ఐటమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నమాట. అంటే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. అలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. మనకు పిల్లల ఎరేజర్స్ అయితేనేమి, బాక్స్లు అయితేనేమి, స్కెచెస్, కలర్స్, ఇక స్టిక్కర్స్, అసలు చెప్పనవసరం లేదు. మీకు చెప్పేదానికన్నా చూస్తే అసలు చాలా చాలా ఉన్నాయన్నమాట. మనకు చెప్పడానికి కూడా ఒకరోజు సరిపోదు, అంత డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకు. సో క్రాఫ్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఇంట్లో, అలాంటి వాళ్ళకైతే ఈ షాప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు లెక్కలేని స్టిక్కర్స్, ఇక క్రాఫ్ట్ చేయడానికి కావాల్సిన మనకు గమ్స్, మనకు గ్లూ గన్స్, ఇక చాలా రకాలన్నమాట. చాలా అసలు చెప్పడానికి వీలేదన్నమాట అంటున్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. చాలా చామ్స్ అయితే ఉన్నాయి మనము బ్రేస్లెట్స్ చేసుకోవడానికి, లేదంటే మనం నెక్ చైన్ వేసుకున్నప్పుడు చిన్న డాలర్ అయితేనేమి, ఇలాగా మన డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో నేను ఇది వరకు ఇక్కడ వచ్చాను, ఇక్కడికి వచ్చి చాలా తీసుకెళ్ళాను పిల్లలకి స్టేషనరీకి సంబంధించి. డ్రాయింగ్ బుక్స్ అయితేనేమి, స్కెచెస్ అయితేనేమి, అలాంటివన్నీ నేను ఇక్కడ కొన్నాను అన్నమాట. సో అంతకుముందు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. నాకేంటంటే చూడండి, ఇక్కడ స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి చూడండి, స్పేస్ స్టిక్కర్స్. సో చాలా బాగున్నాయి అన్నమాట. మనం వెతుక్కొని తీసుకోవాలి. మనకు గ్లూకి సంబంధించిన గ్లూ గన్స్ అయితేనేమి, డిఫరెంట్ గ్లూస్, ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్, ఇక స్టాంప్స్, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో మీకు ఇది అది అని ఏం లేదు. డైరీస్ ఉన్నాయి. స్టేషనరీ అంటే మీకు ఇంకా తెలుసు కదా, బుక్స్, డైరీస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో అన్నీ ఉన్నాయన్నమాట. పిల్లల డైరీలు, లాక్ ఉన్న డైరీస్. ఇది వరకు అయితే నేను పిల్లలకి లాక్ ఉన్న డైరీస్ తీసుకెళ్ళాను, చాలా బాగా ఇష్టపడ్డారు. ఇవన్నీ చామ్స్ అన్నమాట. మనము జ్యువెలరీ మేకింగ్ చేసుకోవడానికి, ఇంకా నెక్లెస్ సెట్లు మేకింగ్ చేసుకోవడానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఒక్కసారి మీరు వచ్చి చూస్తే మీకే అర్థం కాదు ఏం కొనాలనేసి. సో అన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట. క్రాఫ్ట్ అంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఈ షాప్ను ఒకసారి విజిట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్.